జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడిచ్చారు అధ్యక్ష. ఐఎల్ఎఫ్ అనే కంపెనీకి తనతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూరు కంపెనీలో ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు, ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజన కోసం వారు తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టానికి తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు 1-2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవటం జరిగింది. ఇంతలోకి 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని 1 వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు. ఈ చట్టానికి 1 వారం రోజుల ముందు, చట్టం వచ్చిన 1 వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్షుడు.